హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష. ఇవాళ ప్రణయ గోదారి సినిమా డిసెంబర్ 13 విడుదల అవుతుంది. తినబోతు రుచిలాగా ఆ టీమ్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో డైరెక్టర్ విఘ్నేష్ గారు ఉన్నారు, హీరోయిన్ ప్రియాంక ఉంది, లిరిసిస్ట్ మార్కండేయ గారు ఉన్నారు అండ్ యాక్టర్ సునీల్, సో వీళ్ళందరూ ఉన్నారు. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు టైటిల్ ప్రణయ గోదారి అని చూడగానే ఉభయ గోదారి తెలుసు మనందరికీ, సడన్గా ప్రణయ గోదారి ఏంటి అని చెప్పి అనిపించింది. బట్ యా, గోదావరిలో జరిగిన అటు ఇటు మరి తూగోనో పాగోనో ఆ సారే చెప్పాలి, జరిగిన ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీయా, లేకపోతే మరి అక్కడ పెద్ద పెద్ద విలన్ టైప్లో కాలకే టైప్లో ఆయన చూస్తున్నాం అండ్ సాయి కుమార్ గారు పెద్దరాయి టైప్లో ఆయన కనబడుతున్నారు, మంచి పల్లె వాతావరణం కనబడుతుంది. సో వీటన్నిటి గురించి కూడా కనుక్కుందాం. ఫస్ట్ చాలా బాగుంది, ట్రైలర్ బాగుంది అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ లేపింది అట్లా చాలా ఇది. అయితే ఉభయ గోదావరి అంటే జనరల్గా అటు ఇటు గోదావరి అంటాం కదా, మీరు నార్దర్న్ హీరోయిన్ సదరన్ హీరో ఇద్దరిని కలిపినట్టున్నారు. యా, సో బేసికలీ సినిమాలో హీరో పేరు సదరన్ కదా, ఐ మీన్ హీరో పేరు సదరన్ కదా, సో సదరన్ హీరోయిన్ నార్దర్న్ హీరోయిన్ సదరన్ కాదు సదరన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రైలర్ చూసినప్పుడు కానీ పాటలు విన్నప్పుడు కానీ మొత్తానికి హైలైట్ అనిపించింది మాత్రం మ్యూజిక్ ఫస్ట్ అలా లేపింది. అలా అంటే జనరల్గా యూట్యూబ్లో చూస్తూ మార్చేస్తుంటాం కదా, మార్చకుండా అలా వినాలనిపించి చూసేట్ చేసింది మాత్రం మ్యూజిక్. సో మనకి మార్క్ జుకర్బర్గ్ తెలుసు, మార్క్ టైలర్ తెలుసు, మార్క్ యాంటోనీ తెలుసు, మార్క్ అండ్ డేయా ఎవరికి తెలుసు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ. థ్యాంక్ యూ సార్. సో మార్కండేయ గారు సార్, మీ పాటలు నిజంగా మట్టి వాసన వచ్చిందండి, అదరగొట్టే పాటలు. లిరిక్స్ యాక్చువల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ అనుకున్నాను, తర్వాత చూస్తుంటే లిరిసిస్ట్ మార్కండేయ అని వచ్చింది. అంటే ఇద్దరు మార్కండేయులు ఉన్నారా బై ఛాన్స్, లేకపోతే రెండు మీరేనా? రెండు నేనే సార్. అంతే. ఓకే, పాటలు కూడా మీరే పాడేశారా? లేదు సార్, డ్యాన్సులు మీరే చేసేసి పాటలు. బట్ వెరీ నైస్ అండి, పాటలు విన్నప్పుడు చక్కటి తెలుగు పదాలు, గోదావరి యాస, ఇవన్నీ విన్న తర్వాత నేను అసలు ఎవరి మార్కెట్ అయ్యి తెలుసుకోవడానికి కొంచెం ట్రై చేస్తే ఈయన నల్గొండ వాసన తెలిసింది. కనీసం తెలంగాణ అన్నప్పుడు ఖమ్మం దగ్గర ఉంటే కాస్త గోదావరి వాసన అని వచ్చేది, కానీ నల్గొండలో ఉన్న మీరు అసలు అచ్చుగుద్దినట్టు ఒక గోదావరి జిల్లాల వాళ్ళలాగా ఆ యాసతోటి ఆ పాట ఆ వర్డింగ్ పడ్డం నిజంగా అద్భుతంగా అనిపించింది. ఎలా, హౌ అంటే, నేను నల్గొండ వాసినే కానీ నా బ్రెయిన్ అక్కడ వెళ్ళిపోయి వర్క్ చేసింది సార్. ఆ పరిసర ప్రాంతాలను అంతా అబ్జర్వ్ చేయడం, ఇంకా నాలుగు గోడల మధ్య ఉన్న నా మనసు అంతా అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఏంటి ఆ వాతావరణం ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అన్నీ క్యాప్చర్ చేసి అటు క్రోడీకరించి ఇవన్నీ రాయాల్సి వచ్చింది. అలా కుదిరాయి కూడా సార్. క్రోడీకరణ నెమలీక అనుకుంటా. ఎస్, నెమలీక కూడా ఉంది. నెమలికళ్ళు కూడా, నెమలికళ్ళు ఐ డోంట్ నో ఆ సాంగ్, మీరు పాడడం కన్నా మీరు చాలా బాగా పాడుతున్నారు ప్రియాంక. యా, వండర్ఫుల్ సింగర్ అండి. నేను యాక్చువల్లీ మీరు పాడుతుంటే నేను అక్కడ వెనకాల నుంచి చూస్తూ తెలుగమ్మాయా అనుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బిట్ తెలుగు, కొంచెం కొంచెం తెలుగు. బాగున్నారా? వచ్చిందా? అందరికీ నమస్కారం. వచ్చిందా? ఇక్కడ రాగానే హీరోయిన్ నేర్చుకునే ఫస్ట్ పాట, అందరికీ నమస్కారం, బాగున్నారా? బట్ మీరు తెలుగు పాడుతుంటే చాలా క్యూట్గా ఉంది, స్వీట్గా ఉంది అండ్ అసలు ఎక్కడ కూడా తెలుగు అమ్మాయి కాదేమో అనిపించలా. వి నెవర్ థాట్ యు ఆర్ నాట్ ఎ తెలుగు గర్ల్. యా, సో యూ షుడ్ సే లైక్ 16 అణాల తెలుగు అమ్మాయి అంటారు చూడు. అలా, సో మీరు మహారాష్ట్ర నుంచి? సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ జంషేద్పూర్ బట్ ఐ స్టే ఇన్ ముంబై. సో బేసికలీ మహారాష్ట్రకిను మన తెలంగాణ ఆంధ్రాకి ఒక సంబంధం ఉంది, తెలుసా మీకు అదేంటో? సో తెలుగు పీపుల్ ఆర్ వెరీ స్వీట్, యు నో, వెరీ హంబుల్. ఓకే, యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్. దేర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్ర, యు నో వాట్ ఇస్ దట్? తెలంగాణ అండ్ ఆంధ్ర. సో తెలంగాణ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్, రైట్? ద కనెక్షన్ బిట్వీన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఈస్ గోదావరి. గోదావరి, yes. యు నో వై ఇట్ ఇస్ కాల్డ్ గోదావరి? దేర్ ఇస్ అ బర్త్ ప్లేస్. దట్స్ వై, yes. సో మహారాష్ట్రలో నాసిక్ దగ్గర గోదావరి వస్తుంది. యూనో అది గోదావరి అని ఎందుకంటే తెలుసా?
జనరలీ యూ నార్త్ ఇండియన్స్ జనరలీ ప్రిఫర్ టు ఈట్ చపాతీస్. దట్ ఈస్ వీట్ రైట్? వీట్ యెస్. వీ ఈట్ రైస్. దట్ ఈస్ ఇన్ తెలుగు దట్ ఈస్ కాల్డ్ గోధుమ. దిస్ ఈస్ కాల్డ్ వరి. బోత్ మిక్స్ కర్కే గోదావరి. సో మీ పేరు కూడా యాక్చువల్గా తెలుగులో కొంచెం డివైడ్ చేస్తే ప్రి అంటే ముందు వెనక రెండు కలిపితే ప్రియాంక. బట్ వండర్ఫుల్ సింగింగ్ అండి. సారీ ఫర్ ద బ్యాడ్ జోక్స్. సో మిమ్మల్ని చూసినప్పుడైతే అక్కడి నుంచి ట్రైలర్లో చూసి ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇంత అందమైన అమ్మాయిని తీసుకెళ్ళి అలా పల్లెటూరు అమ్మాయిని చేస్తారు ఎవరి డైరెక్టర్ అని చెప్పి కోపం వచ్చింది మీ మీద. క్యూట్గా ఉన్నారు సార్. బట్ అంటే ట్రాన్సిషను లైక్ నిజంగానే ఒక పల్లెటూరు అమ్మాయిని చూసినట్టే అనిపించింది. మీరు చూస్తుంటే ఒక పల్లెటూరు 16 ఏళ్ల గోదావరి పిల్లని చూసినట్టే అనిపించింది. మీరు నిజంగానే ఒక మాణిక్యాన్ని పట్టుకొచ్చారు మాకు. సో ఎలా సెలక్షన్ జరిగింది మేడం? యాక్చువల్గా మాకు ఫస్ట్ మూవీకి వేరే అమ్మాయి అనుకున్నాము. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె నెక్స్ట్ డే షూటు అదొక మిరాకిల్ అమ్మాయి దొరకడం కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ షూటు ఈవినింగ్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది. ఫస్ట్ సెలెక్ట్ అయిన అమ్మాయి ఫస్ట్ హ్యాండ్ ఇచ్చేసింది. ఏం చేయాలనుకున్నప్పుడు మేనేజర్ ఉంటాడు కదా, కోఆర్డినేటర్ని పట్టుకొని బాగా సర్చ్ చేస్తే అమ్మాయి కాంటాక్ట్ దొరికింది. ఈవినింగ్ కాల్ చేసాము, నైట్ 10:30 ఆ టైం కాల్ చేసాం సార్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ టికెట్ వేసేయమని చెప్పింది. వేసేసింది అంటే ఈ అమ్మాయికి తెలుగు రాదు, ఎట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 షూటు, ఫస్ట్ షాట్ ఏం మీదనే ఉంది. ఏం చేయాలనుకున్నప్పుడు అసలు సెట్లోకి వచ్చిన తర్వాత మేము స్టన్ అయిపోయినాం. అంటే అంత అద్భుతమైన యాక్టర్, తెలుగు రాకున్నా తెలుగు మనం చెప్పేదాన్ని బాగా క్యాచ్ చేసుకొని చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజుకి మాకు టెన్షన్ పోయింది, ఆ అమ్మాయితో రిస్క్ లేదు వెళ్ళొచ్చు అని. ఆడిషన్ లేదు సార్, డైరెక్ట్. సార్ సూపర్ సార్. డిఓపి గారు అట్లా ఫ్రేమ్ పెట్టగానే ఎస్ షీఈస్ ద వన్, ఈవిడే ఈవిడే నాకు కావాలి సెలెక్ట్ చేశాడు ఆ రోజే చెప్పేశాడు. సూపర్ అద్భుతం సార్ అయితే. సార్ డిఓపి గారు నాకు డౌట్, డిఓపి గారిని సెలెక్ట్ చేశారు కదా మీరు, మీరు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ప్రసాద్ ఏదరా? అవును సార్. ఆయన ఒక 30 ఇయర్స్ సీనియర్ సార్, 30-35 ఇయర్స్ సీనియర్. ఈవి సత్యనారాయణ గారు వారి బ్రదర్. ఆయన ఒక 35-40 సినిమాలు చేశాడు. నా డౌట్ ఏమొచ్చిందంటే మేము కొత్తగా సార్ అక్కడ. అర్థమైంది. నా డౌట్ ఏంటంటే మీరు గోదావరిలో సినిమా తీస్తున్నారు కదా, ఎప్పుడన్నా పొరపాటున ఏమన్నా పడిపోయినా ఎవరన్నా కూడా నదిలో ఈత వచ్చి ఉండాలి కదా. ప్రసాద్ ఈదరా అన్నారని. ఈత రాదా? మీరు ఆ పేరు చూసి ఈదరా అంటే ఈత వచ్చిందని తీసుకున్నారు అని డౌట్ వచ్చింది. వాస్తవానికి ఈదరా ఆయన. సారీ ఫర్ మై బ్యాడ్ జోక్. స్విమ్మింగ్ రాదు. ఓకే. కానీ మేము డేర్ చేసి పేర్లో ఈదరా ఉంది కానీ ఆయనకి ఈదరా. ఒకసారి ఆయనకి స్విమ్మింగ్ రాదు సార్. వన్స్ వర్క్లోకి దిగితే మనం భయపడాలి, ఆయన భయపడాడు. ఇక సూపర్ సరే. తర్వాత క్యారెక్టర్స్ విషయానికి వస్తే సార్, ఆయన చూస్తేనే భయం వేస్తుంది. అక్కడ రాంబాబు గారు కదా, అది ఏదో సినిమాలో రాంబాబు మై ఎనిమీ అన్నట్టుగా ఈ సినిమాలో కూడా ఆయన ఎనిమీ అయినా సార్. అది సో ఏంటి సార్ ఆయనకి అంటే బయటేమో ఆయన కాస్త తెల్లగానే ఉన్నాడు, మీరు అంత కాలకేయుడిలాగా చేయడానికి కారణం ఏంటి? గెటప్ అట్లా ఉండాలి సార్. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో దుమ్మర దాసు అనే దుమ్మర వాళ్ళు అనే వాళ్ళు అలాగే ఉంటారు. ఈ క్యారెక్టర్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి అది డిజైన్ చేయడం జరిగింది. అంటే నా డౌట్ ఏమొచ్చిందంటే హైదరాబాద్లో ఏదన్నా ఆర్టీసీ బస్సు వెనకాల తిప్పారేమో, అలా ఆ పొల్యూషన్కి అలా అయిపోయారేమో. వాస్తవానికి అట్లా ఇచ్చారు. బట్ ఆయన అది విగ్గా సార్ ఒరిజినల్? లేదు ఒరిజినల్ సార్. అది ఆయన ఒరిజినల్? ఒరిజినల్ ఈయనకి ఏమైనా హెయిర్ స్టైల్కి అయినా? లేదు ఆయన ఒరిజినల్. అంత ఒరిజినల్? ఎవరు విగ్గిన అయ్యలే కానీ మీరు మాత్రం విఘ్నేష్. సార్ సారీ ఫర్ బ్యాడ్ జోక్. సునీల్ గారు సార్, సో దీంట్లో అరాచకమైన క్యారెక్టర్ పెట్టారు మీకు. అవును సార్. ఎందుకంటే కాస్ట్యూమ్స్ విషయంలో సేవ్ చేద్దాం అనుకున్నారా? అవును సార్, డైరెక్టర్ గారు. అంతేనా? ఎక్కువ మీకు ఎక్కువ ఒక ఖర్చీఫ్ ఇస్తే సరిపోతుందని చెప్పి సినిమా మొత్తం 100,000 రూపాయలు అయింది సార్ కాస్ట్యూమ్కి. మీ కాస్ట్యూమ్ 2 కోట్లకి? అంతేనా? అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా మీరు? జస్ట్ గోచి పెట్టి అది కూడా తీసేస్తారని సార్. కెమెరామెన్ వద్దన్నాడు. యాక్చువల్లీ తీసేసి యాక్ట్ చేద్దాం సార్ అంటే కెమెరామెన్ గారు వద్దన్నారు, ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉండింది లేదా చేసేవాడిని. ఆయన నిజంగానే దూకేసి ఉండేవాళ్ళు అప్పుడు. ఈత రాకపోయి ఈత రాదు కదా. సో క్యారెక్టర్ చెప్పగానే బాగా నచ్చింది సార్. ఓకే. సో సారు ఆ ప్లేన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఈ గోదావరి బ్యాక్గ్రౌండ్లో ఈ కథ అనుకుంటున్నాను, ఈ కథ
ఇట్లా నుంచి ఇటు టర్న్ అవుతుంది ఇట్లా అని చెప్పి చెప్పారు. సో నాకు ఆ కథ వినంగా ఆల్రెడీ నేను మట్లోంచి వచ్చాను. సో నా తల్లిదండ్రులు కూడా కళాకారులు, కళారూపాల గురించి మనకు బాగా తెలుసు, అవగతం చేసుకొని మనం బాగా చేయగలం. అలాంటి టైప్ ఆఫ్లో ప్రీవియస్ చాలా సినిమాలు చేశాను. సో చేశాను, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మన ఒక ఒక ఓపెన్గా మనం క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్కి హద్దులు లేకుండా చేయడానికి పడేటువంటి క్యారెక్టర్ వల్ల ప్రణయ్ గోదావరిలో పడింది. నిజంగా మా డైరెక్టర్ గారు అలాగే మార్క్ సార్ గారికి ఇద్దరికి నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని చూస్ చేసి నాకు ఇవ్వడానికి, అంటే నాకు ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే ఒక చెలికాడు, చెలికాడు అంటే పక్కన ఆవిడికి కంపెనీ ఇచ్చే ఒక ఇట్లల్లో అలా ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది, కోపం ఉంటుంది, నవరసాలు కలిగినటువంటి క్యారెక్టర్ ఇది ప్రణయ గోదావరి. సో ఇటు మీ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు, మా క్యారెక్టర్. సో నవరసాలు కలిగినటువంటి క్యారెక్టరు లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ సార్ గారు. ఇక ఆయన చెప్పిందే కదా, ఎలారా బాబు ఈయన ఇట్టున్నాడు, ఈయనతో ఎలా ఎలా యాక్ట్ చేయాలని అంటే చాలా స్నేహపూర్వకంగా దగ్గరికి తీసుకొని ఏం పర్వాలేదు నువ్వు కానీ అని మా సార్ గారు, మా డైరెక్టర్ గారు గారు సాయి కుమార్ సార్ ఇద్దరు కూడా బాగా చేసినట్టుంటే బుర్రలో ఏదో ఐడియా వచ్చేసింది సారీ అలా వచ్చినప్పుడు ఇలా వేసేద్దాం. సో సాయి కుమార్ గారిని గోదావరి మీద ఏదైనా షార్ట్స్ ఏమైనా తీసారా సార్? తీలేదు. గోదావరిలో రిలేటెడ్ ఉంటాయి కాబట్టి గోదావరిలో రాదు. ఇంకా వాటర్ అంటే సార్ కూడా ఈవినింగ్ అయిపోయింది కొన్ని సార్కి వాటర్ అంటే భయమా లేకపోతే అట్లా లేదు స్విమ్మింగ్ అప్పటికే ఈవినింగ్ అయింది, కొన్ని షాట్లు పెండింగ్ ఉన్నాయి కానీ మనకు అవసరం ఉన్న షాట్ తీసాము. దీని వెనకాల ఒక గూడార్థం ఉంది ఈ క్వశ్చన్ అడగడం వెనక. ఒకవేళ పొరపాటున ఇందాక కెమెరామెన్ పొరపాటున గోదావరిలో పడిపోతే ఆయనకి ఏదరా అని చెప్పి తీసుకున్నాను అడిగాను కదా. అలా ఒకవేళ సాయి కుమార్ గారు కనుక పొరపాటున షూటింగ్ చేస్తూ గోదావరిలో దిగారంటే పడితే ఆయన కలెక్టర్ అయిపోతారు. ఎందుకు సార్ ఆయన కలెక్టర్ అయిపోతారు గోదావరి జిల్లాకి? ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యాడు. సాయి నదిలో పడ్డాడు, సాయి నదిలో పడితే సాయి రివర్స్లో అయితే ఏమవుతుంది? ఐఏఎస్ సారీ ఫర్ మై బ్యాడ్ జోక్. ఓకే సినిమా అది మళ్ళీ వచ్చేద్దాం. సాయి కుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఎస్ సార్, సాయి కుమార్ సార్ రోల్ అంత పవర్ఫుల్, ఆయన చాలా సహజంగా నటించారు ఈ సినిమాలో. అంతే సహజంగా ఎదుటి వ్యక్తి ఆర్టిస్ట్ని కూడా భయభ్రాంతులకు గురి చేయకుండా చాలామంది సీనియర్స్ హే ఏందయ్యా అని ఇలా ఉంటారనమాట. నాకు నచ్చిన యాక్టర్లలో సాయి కుమార్ సార్ చాలా ఇష్టం. సో అట్లాంటి సార్తో యాక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ. రెండోది ఆయన పొదుపుకుని ఆ విధానం హైలైట్. సో డైరెక్టర్ గారు ఇచ్చిన దానికి న్యాయం చేశాను అని నేను అనుకున్నాను. సార్ గారు అదే అన్నారు. ఇక ప్రేక్షకులు 13 చూస్తారుగా ఖచ్చితంగానా? థ్యాంక్ యూ సార్. సినిమా మనది అని చెప్పడానికి మీరు 13వ తేదీ పెట్టారు తెలుసా? మీరు 13 అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. 13 అంటే ఏంటి? తేరా. తేరా అంటే నీది. ఏ తేరా? సో ఈ సినిమాని మీరు ఓన్ చేసుకోండి. అండ్ స్టోరీ విషయానికి వస్తే సార్, ఓవరాల్గా ట్రైలర్ ఇది చూడంగానే అర్థమైందంటే సింగిల్ లైన్లో చెప్పంటే పిల్లలు ప్రేమించుకున్నారు, పెద్దలు విడదీశారు, ఒక పెద్ద కాపుకి ఒక పేద కాపుకి మధ్య జరిగిన సంఘర్షణ అన్నట్టుగా అనిపించింది, అంతేనా? కొంచెం దాన్ని అది కొంచెం డిఫరెంట్ ఉండదు. పెద్దలేం విడదీయారు. ఓకే, వాళ్ళను ప్రేమించుకుంటూ వీళ్ళే దూరం అయిపోతుంటారు. పెద్దల్ని ప్రేమించుకుంటూ పిల్లలు దూరం అయిపోతుంటారు. రివర్స్, రివర్స్లో ఉంది. ఎంతైనా రివర్స్లో ఉంది కాబట్టి గోదావరి రివర్స్లో ఉందని నైస్. సో ఇంకేమైనా రివీల్ చేస్తారా ప్లాట్ గురించి? చూడాలి కదన్నా మీరు థియేటర్లో. అంతేనా? టైటిల్ చూస్తే న్యాచురల్గా ఉంటుంది, తాగితే ప్రళయమే. ఈ వేటగాళ్ళు అందరూ కూడాను ఈయన మనుషులేనా? హీరోని వేటాడుతూ వేసే బాణాలు అవన్నీ వీళ్ళకు వాళ్ళకి సంబంధం? అంటే జనరల్గా అక్కడ గోదావరి జిల్లాలో చేపల వేటకి వెళ్తుంటారు కానీ బాణాలు వేసి వేటకెళ్ళే వాళ్ళు మనం చూడం కదా. వెళ్తారు అప్పుడు మనుషులు వేటాడాల్సి వచ్చినప్పుడు చేపల వేట కాదు మనుషుల వేట కూడా గట్టిమంట, వేటగాళ్ళు ఉన్నారనమాట. ఓకే, మన హీరో ఆటగాడు, వీళ్ళేమో వేటగాళ్ళు, అంతే కదా. అది కూడా అంటారుగా మన పృథ్వీ గారు ఒక డైలాగ్ ఉంటుంది, మంచి ఆటగాడు అన్నట్టే అన్నట్టుగా ఏదో ఒక డైలాగ్ విన్నా నేను. అమ్మాయిలతో ఆట. సో సినిమాలో మన హీరో ప్లేబాయా? ప్లేబాయ్ ఆడేస్తుంటాడు, అన్ని ఆటలు ఆడేస్తాడు, అన్ని ఆటలు ఆడుతుంటాడు. సో మరి అట్లాంటి, సో హీరో ఈజ్ అ బిగ్ ఫ్లాప్ ఇస్ ఇట్?
సార్ సేస్ సో నాట్ నాట్ విత్ రియల్ లైఫ్ ఇన్ సినిమా యా ఐ థింక్ దిస్ ఇస్ అ క్యారెక్టర్ యా ఓర్ వాట్ సో సర్ సో క్యారెక్టర్ డిమాండ్స్ సో యా లిటిల్ బిట్ నాట్ హి బై ఎనీ ఛాన్స్ ఇంప్రోవైజ్ ఆన్ సెట్స్ ఆల్సో విత్ యు నాట్ రియల్లీ జస్ట్ సో హౌ వాస్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ హౌ డిడ్ యు లైక్ తెలుగు పీపుల్ సో రియల్లీ లైక్ ద తెలుగు పీపుల్ ఆర్ వెరీ హంబల్ యు నో వెరీ స్వీట్ వెరీ రెస్పెక్ట్ఫుల్ సో experience was working with such amazing actors experienced crew members so overall experience was good and you tried any godavari recipes yeah I explored godavari's nature and villages what did you like in food in godavari crispy bhindi fry annam and pappu okay machli dipichla no I don't like fish You don't eat non-veg? No, I eat, but I don't like fishes. Okay. So, very nice. Sir, చాలా సీరియస్గా ఉన్నాను మధ్యలో నాతో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు అని చెప్పి పాటలు మొత్తం అన్నీ మామూలు మీరు రాసినట్టు ఒక మెలోడియస్ సాంగ్స్ అయినా ఏమైనా ఐటమ్ సాంగ్లు కూడా ఏమైనా పెట్టారు ఐటమ్ సాంగ్స్ ఏమైనా పెట్టారు పెట్టారా పెట్టాం సార్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఐటమ్స్ కూడా నేనే రాశాను అది కూడా మీరే రాశారు ఇంకా నేను డ్యాన్స్ కూడా మీరే చేయలేదు లేదు సార్ జనరల్గా మన మ్యూజిక్ డైరెక్టర్లో చాలామందికి ఏమవుతుందంటే ఒక పాట రాసినప్పుడు ఏదో ఒక రకంగా మధ్యలో వెళ్ళిపోతుంటారు మధ్యలో బీజియంలోనే సరే లవ్వాకు పువ్వాకు పువ్వాకు అని చెప్పి ఏదో ఒకటి మధ్యలో దూరేసి పాడేస్తుంటారు ఎక్కడో చట్ట నా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కనబడాలి అని చెప్పి మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా వేశాను సార్ నేను చేశారా వేశారా వేశాను సార్ ఎక్కడ వదలాలి సార్ ఎక్కడొక చోట దూరాల్సింది పాటలో అది రైట్ ఇంకొకటి మీ పాట వింటున్నప్పుడు నాకు నిజంగానే లిరిక్స్ ఎంత బాగా నచ్చాయంటే మధ్యలో సునీత్ గారితో పాడించినట్టున్నారు కదా ఐ రియలీ లవ్ హర్ వాయిస్ ఈ వేళలో నీకు ఏం చేస్తుంటావు దగ్గర నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫాలోయర్ ఆఫ్ హర్ అందంగా లేనా సో చాలా స్వీట్ అండ్ సొనరస్ వాయిస్ కదా అది మీరు ఎక్కడో ఒక చిన్న అంటే మరీ ఇంత పట్టి పట్టి అడుగుతున్నాను అనుకోకండి ఎక్కడో ఒక చోట సూర్యుడే సూర్యకిచ్చాడు అనాలి జనరల్గా అది మరి ఆవిడ స్వీట్నెస్ వల్ల సూర్యకిచ్చారు అందా లేకపోతే మీరే అలా చెప్పించారా సూర్యుడే సూర్యకిచ్చాడు అన్నారు జనరల్గా సూర్యకిస్తాడు కదా సూర్యుడు అది సార్ అదేంటి సార్ నాకు అర్థం కదా సూర్ అంటే తెలుగులో ఒక పాక ఉంటే పాక మించి వాటర్ పడుతుంటది కదా సూర్యు అంచులో ఓకే అయితే మనోడు అంటే ఒక అబ్బాయి అంటే సూర్యు పైకి వచ్చేసాడు ఐ మీన్ అంటే రైజింగ్ అయ్యాడు అంటే ఎక్కడ ఉన్నవాడు రైజ్ అయిపోయాడు ఇంటి సూర్యు పైకి వచ్చి అంటే తన ఒంటి పైకి తన ఇంటి పైకి వచ్చాడు అనేది అమ్మాయి మీనింగ్ ఓకే అట్లా సూర్యుడే సూర్యకినట్టు సునీత్ గారు తప్పలేదు అంత మీ మీ రచనా చాతుర్యమే సార్ ఇక్కడ మనం అందరూ ఉన్నాం కానీ పాపం హీరో లేరు ఆయన గురించి అసలు మనం మాట్లాడుకోవట్లేదు సో మన సదర్న్ హీరో గురించి చెప్పండి చాలా అద్భుతమైన మంచి యాక్టర్ సార్ ఆయన కాకపోతే మన సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి షూట్ అయిపోయినప్పటి నుంచి వేరే సినిమాల్లో బిజీ ఉన్నట్టున్నారు మనకు కూడా ఐడియా లేదు కాకపోతే ఎప్పుడు మెసేజ్ పెట్టినా సార్ షూట్లో బిజీ ఉన్నా అని పెట్టున్నాడు చాలా బిజీ ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు మొన్నటి వరకు కూడా ఎదురు చూసాం వస్తాడేమని బిజీ అయిపోయాడు షూటింగ్లో సార్ మీ అదృష్టం సార్ మా అదృష్టం సార్ ఫస్ట్ హీరోయిన్ అయితే షూటింగ్ రాకుండానే వెళ్ళిపోయింది ఈయనైతే షూటింగ్ కంప్లీట్ చేసుకోలేని వెళ్ళాడు సార్ అది మా అదృష్టం ఈవిడ బంగారు తల్లి పాప షూటింగ్ అయిన తర్వాత బంగారు తల్లి ఏం రేపట్లేదు సార్ చాలా తొందరగా సెలబ్రిటీస్ అయిపోతున్నారు అని పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు హీరో అర్థమైంది నాకు రైట్ సో సాయి కుమార్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి ఒక 40 గ్రామాలకు ఒక పెద్ద మనిషి సార్ ఆయన నలభై గ్రామాలు ఓకే పెద్ద మనిషి పెద్ద కాపు క్యారెక్టర్ రగ్గడిగా ఉంటుంది పవర్ఫుల్ ఉంటుంది సార్ ఓకే పెదరాయిల్లో రజనీకాంత్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అందుకు డబుల్ ఉంటుంది అండ్ సీన్స్ హైలైట్స్ ఉంటాయి ఈయన 40 ఆయన 40 40 ఓకే సో నేను కొన్ని డైలాగ్స్ విన్నాను దాంట్లో అంటే కొంచెం పెదరాయిడ తీర్పు టైప్లో ఒక్కసారి నేను గోదావరి మీద ఆనేసి చెప్తున్నాను జరిగి తీరుతుంది అని చెప్పి సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి తెలుసుకుందాం అని చెప్పి అంటే ఆయన
పంచాయతీ సీన్లో ఉంటుంది సార్. ఓకే. ఒక మన తన పేరు పృథ్వీ గారికి ఇతనికి జరిగే చిన్న పంచాయతీలో ఆయన జెన్యున్ అంతా జెన్యున్ క్యారెక్టర్ కాబట్టి ఆయన జెన్యున్ డైలాగ్స్ అనేది అలా చెప్తూ ఉంటాడు. మాట ఇచ్చిందంటే మళ్ళీ తిరిగి ఉండదు అని చెప్పేసి గోదావరి మీద అని చెప్పేసి డైలాగ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి సార్. సూపర్. అండ్ కొన్ని కొన్ని సీన్స్ పాటలు విన్న తర్వాత నాకు ఒకసారి చాలా రోజుతో చూసిన ఒక సీతాకొక చిలుక, ఒక సితార, ఇవన్నీ గోదావరి బేస్ చేసుకుని వచ్చిన సినిమా. ఆ ఫ్లేవర్, ఆ మట్టి వాసన గట్టి కొట్టింది. ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా వీటిలో సార్? సీతాకొక సినిమా ఇన్స్పిరేషన్తో నడుస్తుంది కథ. ఆ సీన్ కూడా ఉంది దానిలో, ఫ్లవర్లో అమ్మాయి రొమాన్స్ ఒక సాంగ్లో ఉంటుంది కదా. ఓకే ఓకే. సీన్లో మన మూవీలో కూడా ఉంటుంది అది. ఓకే. మెయిన్ కథ అనుకున్నప్పుడు కూడా సీతాకొక సినిమా ఫ్లేవర్లో అది వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఓకే. ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి కథ లేదు సార్. ఒక మంచి కథ ఇద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది సార్. ఆట విడుపు మధ్యలో సీతాకొక చిలుకని ఇంగ్లీష్లో ఏమంటారు? బటర్ఫ్లై. ఎందుకంటారు సీతాకొక చిలుక ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఫస్ట్ గొంగళి పురుగు బాగుండదు. అది దానికి తెలుసు, ఎప్పటికైనా ఎగురుతాను నేను, ఎప్పుడైనా ఎగురుతా అని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉంటుంది. అది ఒకనొక రోజు ఎగురుతుంది, కానీ దాని మనసులో ఉన్న భావమే దాని పేరైంది. ఏంటది ఎప్పుడు ఎగురుతా? ఎప్పుడంటే ఏంటి? వెన్ ఎగురుతా అంటే ఫ్లై, వెన్ ఫ్లై అనేది దాని పేరు అవ్వాలి. యాక్చువల్ వెన్ అంటే బటర్ కదా, అందుకని బటర్ఫ్లై అయింది. సారీ ఫర్ మై బ్యాడ్ జోక్. మంచి రైటర్ ఉంది సార్. పెట్టుకోండి సార్, లక్ష్మీ దగ్గర పెట్టుకోండి సార్. తప్పకుండా అవకాశం రావాలి సార్. అది నేను కూడా గొంగళి పురుగులాగా వెయిట్ చేస్తున్నాను అవకాశం కోసం. ఎప్పుడైనా బటర్ఫ్లై లాగా ఎగురుతారే. మీరు ఆల్రెడీ హైట్ సైజ్ వెళ్ళిపోయారు మిమ్మల్ని సార్. పృథ్వీ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. మీకు ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి పృథ్వీ గారితో? ఉంది సార్. పృథ్వీ సార్తో ఉన్నది, మన సాయి కుమార్ సార్తో కూడా తీయడం బాగా తీసేస్తారు, రాయడం బాగా రాసేస్తారు. ఎక్స్ప్రెషన్ చేయడానికి వచ్చేప్పటికి ఒకటి రెండు మాటలే మాట్లాడతారు. మన ఆర్టిస్ట్ లాగా ఎక్స్ప్రెషన్ గట్టిగా ఉండదు. మీరు చెప్పండి. కొంతమంది డైరెక్టర్స్ ఓపెన్గా ఉంటారు సార్. మామూలుగా మా డైరెక్టర్ గారు ఏంటంటే నేను చాలా వరకు వస్తారు చూస్తారు, ఓకే అంత ఓకేనా సీన్, ఓకే ఓకే అటు చూసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఏమయ్యా ఎంతమంది వచ్చారు, ఏంటి ఏంటి మందలే సార్? మీరు పృథ్వీ గారి గురించి చెప్పండి, డైరెక్టర్ గురించి చెప్తున్నారు. కాదు కాదు, మా డైరెక్టర్ సార్ వెళ్తున్నా సార్ గురించి అడిగారు కాబట్టి సార్ అలా ఉంటారు. సో పృథ్వీ సార్తో ఒక సీన్ ఉంటుంది సార్. నెక్స్ట్ సినిమాలో కూడా అంత బాగా చెప్పండి మీ గురించి. పృథ్వీ సార్తో ఒక సీన్ ఉంటుంది సార్. మిగతా అంతా సాయి కుమార్ సార్తో ఉంటుంది. అంటే నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్ గారికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మార్క్ సార్ అయితే సార్ అయితే అని ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది అది అదృష్టం. ఇంకోటి నాకు స్కోప్ దొరికింది, సాయి కుమార్ సార్ అండ్ పృథ్వీ సారు ఉన్నటువంటి ఆర్టిస్టులు మొత్తంతో కలుస్తూ వాళ్ళతో యాక్ట్ చేయడం అనేది నా అదృష్టం. సో సాయి పృథ్వీ సార్తో ఉంది, సాయి కుమార్ సార్తో ఉంది, అందరితో ఉంది సార్ రోలు. కొంత ఫన్గా కొంత కోపంగా అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. మా డ్యాన్స్ మాస్టర్ సార్ కూడా, డ్యాన్స్ మాస్టర్ కళాధర్ మాస్టర్ గారు నా చేత డ్యాన్స్ కూడా ఇప్పించారు. అది నా అదృష్టం. ఓ నైస్, సూపర్. పృథ్వీ గారికి ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంటుంది ప్రతి సినిమాలో, అమ్మదానమ్మ బత్తాయో లేకపోతే దీంట్లో కూడా ఏమైనా ఉందా అట్లా? ఏంటి నా ఎకరం అంటే ఇది ఆయన రాసుకుంటారు సార్? మనం రాసింది ఆయన కోసం అంతే. అతని మైండ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన నాకు సూపర్. సో ఏంటి నా ఎకరం ఇది ఇంకా వైరల్ కాబోతుంది ఎకరమేగా అంటే ఏంటి నా ఎకరం బాగుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్ సినిమా. అంటే మేము చెప్తున్నాం కానీ సినిమా చూస్తే మాత్రం ఒక కొత్త ఫీల్ ఉంటుంది. సినిమా మాత్రం డిసెంబర్ 13th రిలీజ్ అవుతుంది. ఇక అంతా ప్రేక్షకులు మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఇంకా. రైట్. హీరోయిన్ గారికి మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా? అవునా. సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా ఉంది సార్? ఇందాక మన తెలుగు వాళ్ళు కూడా చెప్పండి. లేదు ఎక్కడ ఉందా? తెలుసు. తెలుగులో
తెలుగులో కూడా కొంతమంది ఆర్టిస్టులు సీన్ జరుగుతుంది, ఆ సీన్లో ఉన్న భావం అర్థమైతేనే మనం యాక్ట్ చేయగలం, లేకపోతే అందులో సోల్ ఉండదు, వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది. మన లాంగ్వేజ్ కాదు, ఎక్కడి నుంచో వచ్చిన ఒక అమ్మాయి తెలియనటువంటి ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకొని అందులో భావాన్ని అర్థం చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ని వ్యక్తిగట్టించేటట్టు చేశారు మన ప్రియాంక ప్రసాద్ గారు. నిజంగా అనుకుంటున్నారు ఆ సీన్ తెలియకపోయినా కూడా ఆవిడ చేసిందని, కానీ నార్త్ ఇండియన్ అమ్మాయి కాబట్టి ఆవిడకి ఆ సీన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. గజనీ సినిమా నుంచి ఆ సీన్ చాలామందికి తెలుసు, కాపీ కొట్టారనే. సో మేడం గారు అంత టాలెంటెడ్, నేను ఆవిడతో ఆవిడ మాతో యాక్ట్ చేయడం కాదు, మేమే ఆవిడతో యాక్ట్ చేయడం మా అదృష్టం. నిజంగా వెల్ టాలెంటెడ్ అని రైట్. సో మీరేమో చాలా హంబుల్గా ఏమడిగినా, సారీ మీకు తెలుగు అర్థం కావట్లేదు, వాట్ ఎవర్ ఐ ఆస్క్ యూ కీప్ వెరీ హంబ్లీ, ఎస్ డైరెక్టర్ గారు చాలా మంచివారు, ప్రొడ్యూసర్ గారు చాలా మంచివారు, హీరో ఇస్ వెరీ. సో బేసికలీ వెన్ ఎవర్ ఏ నార్త్ ఇండియన్ ఆర్ సమ్ ముంబై హీరోయిన్ కమ్స్ హియర్ ఫర్ న్యూ, ఇట్స్ రొటీన్ డైలాగ్స్ వాట్ దే సే. ఓకే, అందరికీ నమస్కారం, అందరు బాగున్నారు. ఓకే, దెన్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, ఈ రెసెట్స్లో బాగా చేశారు. ఐఎమ్ జస్ట్ లుకింగ్, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ ఐ గెట్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దిస్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఐ విల్ గివ్ యు ఇన్ తెలుగు. ఫ్రాంక్, నో నాట్ తెలుగు, ద రొటీన్, ఐ డోంట్ వాంట్ ద రొటీన్ టెంప్లెట్, ఏదన్నా సరే ఫ్రాంక్. ఐ వాంటెడ్ సంథింగ్ ఫ్రాంక్ ఒపీనియన్ ఫ్రమ్ యూ. సో టెల్ మీ వాట్ యూ డింట్ లైక్ అబౌట్ దిస్ మూవీ. ऐसा तो कुछ भी नहीं है. आप छुपा रहे हैं. नहीं नहीं नहीं, ऐसा कुछ भी नहीं है, सभी अच्छा था सब. आई थिंक आई लाइक द मोस्ट, यू नो, आई एंजॉयड अ लॉट. सी द थिंग इज लाइक व्हेन वी शूट नियर गोदावरी, इट इज स्पेक्टेक्युलर ब्यूटी टू वॉच द सीन्स नियर गोदावरी, बट टू एक्ट देयर इन दैट सन, ह्यूज सनी डेज एंड salty smell. So I got tan very much. You tan? Yes. You like that sun? No, not at all. See, there is something you don't like. Then, what else? I think the weather, you know. I don't like the weather. It's very humidity and so yeah, it's very hot. So I face little difficulty doing shooting, not you know. The food is also very hot. Spicy. Yes. Yeah, but I like spicy food. You liked it? Yes. Okay. Mm. Then, what else you didn't like? I think the weather. By any chance, producer not talking so much, music director sitting like this without talking to you, do you like the introvert mentality of these people? No, no, they are very sweet. That they is language problem, though. లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే మీరేం మాట్లాడతారు సార్? హౌ ఫ్రెండ్లీ సో యా, ఎవరీబడీ ఇస్ ఫ్రెండ్లీ. డిడ్ హి టీచ్ యు సమ్ తెలుగు సాంగ్? యు sang అబ్సల్యూట్లీ బ్రిలియంట్. థాంక్యూ. యాక్చువల్గా మీరు యు షుడ్ ట్రై సింగింగ్ ఆల్సో మా కోసం ఒక. ఐ విల్. యా, నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓ, నౌ? యా. Oh, okay. So title song, na? You know, yeah. So this is the title song of our film. So ho pranaya godari nive ye prem kurahdari, ho pranaya godari nive ye prem kurahdari, chigurinche premamuko బుత్తిన చిన్నారి, పోను పోను జీవన దిగరు పొందిన వయ్యారి, ముగుమిట్టిన దీనంతా ఆకుపచ్చ చీరర, అల్లిపడుచు అందరికీ అందించే సారిరా, వేల వేల జంటలను చల్లగా దీవించ, పొడినా గెలిచిన ఒడిని చేచుకున్నా. ఇందాక అక్కడి నుంచి కొట్టాను, ఇప్పుడు ఇక్కడి నుంచి కొట్టాను. వండర్ఫుల్ అండి. నాకు కవితా కృష్ణమూర్తి గారు గుర్తొచ్చారు ఒకసారి. సో
మనకి పాత టైంలో ఆశా భోన్స్లే గారు ఆర్ లతా మంగేష్కర్ గారు తెలుగు పాటలు వచ్చిరానే తెలుగులో చాలా పాట చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో సచ్ ఏ వండర్ఫుల్ వాయిస్ అండ్ వెరీ నైస్ సింగింగ్. ఎస్ ఎస్, యూ షుడ్ నాట్ లెట్ ఇట్ గో, యూ షుడ్ ట్రై సింగింగ్ ఆల్సో. సార్ ఎందుకు సార్ పాడించలేదు అమ్మ అయితే ఒరిజినల్ వాయిస్? బేసికలీ ప్రాక్టీస్ అయినాక ఈ పాటలు పాడింది, ఫస్టే పాడితే నాకు అయ్యేదే కాదు. ఇప్పుడు అంత అన్ని రోజులు మీరు ట్రావెల్ చేసి ముందుగా రాసేసుకున్నారు సినిమా కన్నా ముందు పాటలు షూటింగ్ జరుగుతుంటారా సార్? అమ్మాయి సెలెక్ట్ అయ్యాక సాంగ్స్ పంపించావు. ఓకే, సెలెక్ట్ అయ్యాక అసలు లిప్ అంటే మూమెంట్ ఇవ్వాలి కదా. అవును, చేయాలి కదా. అంటే పాడి అప్పటికి రికార్డింగ్ కూడా అయిపోయింది సార్? అంతే సార్, మ్యూజిక్ డైరెక్టర్లు హీరోయిన్లకు ఛాన్స్ లేరు, మీరు అట్లాగే ఉన్నారు సార్. ఫస్ట్ ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్, పాట చేసుకుంటారు ఫస్ట్ ఫస్ట్ స్టోరీ సంఘాలు ఉండగా కూడా చేసుకుంటారు, దానివల్ల అది ప్లస్ అయ్యి ముందే రికార్డింగ్ చేసుకుంటారు. అంటే ఆయన హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చారు, నేను ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మీరు వేరే వాళ్ళని తీసుకున్నారు కానీ ఇంత ఎదురు ఇంత దగ్గరలోనే ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని అమ్మాయికి ఛాన్స్ ఇవ్వలేదే. మీరు అన్నట్టు అమ్మాయి ప్రాక్టీస్ చేసింది అప్పుడు విన్నాక అనిపిస్తుంది నిజంగా అసలు ఈ అమ్మాయికి ఒక పాట ఇస్తే అయిపోయేదని. ఆయన ఒక పాట రాయించాను ఎందుకో సబ్జెక్ట్లో సినిమాలో అయినా సరే డెఫినెట్ సార్, ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఏమంటామంటే మార్కండయ్య మీరు ఇలాగే మార్కండయ్య ఎప్పటికీ ఇలాగే ఉండండి అయ్యా మార్కండయ్య అనుకుంటాం మేము. మీరు మారాలి సార్, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి సార్. డెఫినెట్ సార్. రైట్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ మీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 13th ఒక అద్భుతమైన బ్లాస్ట్ అండ్ మంచి టాక్తో సినిమా దూసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ యూ మూవీ. ఎనీథింగ్ డిడ్ ఐ మిస్? ఎప్పుడు ఉంటుంది, ఆల్ ద టైమ్ సినిమా, ఆల్ ద టైమ్ మీకు సపోర్ట్ అనే కాదు బత్తాయి యాపిల్ అన్నీ కూడా ఇస్తాను. బట్ యా, ఐ వర్క్ ఫర్ రేడియో ఛానల్ ఆల్సో, సో బిగ్ ఎఫ్ఎంలో సినిమా చూడండి, మీ పాటలు ప్లే చేస్తాం అండ్ అలాగే మీ రివ్యూలు చెప్తాం, అన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. ఆశిస్తాం. వీలైతే మీ ఇంటర్వ్యూలు కూడా ప్లే చేద్దాం దాంట్లో. ఖచ్చితంగా సార్. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.